यदा ब्रह्मा सिद्धिं प्राप्तो यदा ब्रह्मा तदाप्नोति निबोधमे समासेनैव कौन्तेय निष्ठाज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषव्युदस्य च विविक्तसेवी लघ्वासि यतवाक्काय मानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यं समुपासितः अहंकारं बलं दर्पम् कामं क्रोधं परिग्रहम् विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतप्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भवा मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि अध चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनक्ष्यसि यदहङ्कारमाश्रित्य नयोत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण विमृश्यैतदशेषेण यदेच्छसि तदा कुरु तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम्।
शांति स्थानं प्राप्स्यसि शाश्वतम् स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया गुह्या गुह्यतरं मया विमृश्यैतदशेषेण विमृश्यैतदशेषेण यदेच्छसि तथा कुरु तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यदेच्छसि तथा कुरु నిన్నటి రోజున మనం చూసినప్పుడు పరమాత్మ ఏం చెప్పారంటే ఎవరైనా మానవుడు ఒక కర్మ నేను చేయకూడదని అనుకున్నప్పటికీ వాడి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి కర్మ ప్రభావం చేత వాడు ఆ కర్మ చేసే తీరుతాడు అని చెప్పాడు. సో ఎందుకని అంటే మనమందరం కూడా పూర్వజన్మ కర్మల చేత నిబద్ధమై ఉన్నాం, అంటే గట్టిగా కట్టివేయబడి ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మన చేత ఆ పని చేయించడమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూసింది ఏమిటంటే కేవలం పూర్వజన్మ సంస్కారమైనా లేక ఇహజన్మలో నువ్వు చేసే పురుష ప్రయత్నం ఏమైనా ఉపయోగానికి వస్తుందా రాదా అనే విషయం కూడా నిన్న మనం చూడడం జరిగింది. ఎందుకనంటే కేవలం పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడేటట్లయితే మానవుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, పురుష ప్రయత్నానికి అర్థమే లేదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే పూర్వజన్మ సంస్కారం ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో నీకు తెలియదు నాకు తెలియదు, ఆ లెక్క వేసేవాళ్ళు వేరే ఉన్నారు. అది వచ్చిన తర్వాత దాన్ని కొద్ది మంచి విషయాలకు మార్చుకుందామనేటువంటి సంకల్పం నీకు దృఢంగా ఉంటే అది మార్చుకునే అవకాశం నీ యొక్క పురుష ప్రయత్నం వలన సాధ్యం అవుతుంది అని నిన్న మనకి చెప్పడం జరిగింది. లేని పక్షంలో పూర్వజన్మ సంస్కారాలే మనం జయిస్తాయి, అంటే కర్మ ఏ విధంగా రాసిందో ఆ ప్రకారమే మనం పోతూ ఉంటాం. మధ్యలో మనం ఏమి దాన్ని ఎదుర్కొనే ప్రశ్న చేయటం లేదు, మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం అంతకన్నా చేయడం లేదు. ఆ విధంగా పూర్వజన్మ సంస్కారానికి మనం దాసోహులం అయిపోయి మనం దాని ప్రకారంగా నడుపుకుంటూ కర్మను అనుభవించడం జరుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే పూర్వజన్మ సంస్కారం ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు నీ పురుష ప్రయత్నం ద్వారా నీ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని నువ్వు అధిగమించగలిగినటువంటి అవకాశం ఉందనే విషయం నిన్న చూడడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏం చెప్పారంటే భగవాన్ తన మాయ చేత ఈ సమస్త భూతాలన్నింటినీ కూడా ఒక యంత్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవుల్లాగా మార్చి మాయ చేత ఆ యంత్రాన్ని నేను నడుపుతున్నాను కాబట్టి ఎవరో కూడా దానికి వ్యతిరేకంగా వచ్చి చేసే అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడున్నాడు అనేటువంటి మొదటి ప్రశ్నకు సమాధానంగా మనం చూసింది ఏమిటంటే ఆయన మన హృదయంలోనే ఉన్నాడనే విషయం నిరూపణగా చూసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఆయన అక్కడ ఉంటున్నాడని తెలిసిన తర్వాత మనం భక్తి ప్రపత్తులతో ఆయన చూస్తున్నటువంటి జ్ఞానంతో మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండోది నీ హృదయంలో భాష్యంలో కూడా సర్వత్రా ఈశ్వరుడు యొక్క సన్నిధిని నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలా ఉన్నప్పుడే నీ యొక్క సాధన సఫలీకృతం అవుతుంది. ఎందుకని అన్నమాచార్యుడు చెప్తాడు, భావములోన భాష్యమునందున గోవింద గోవింద అని కొల్లువావో మనసా భావములోన భాష్యమునందున. ఇక్కడ చూడండి, అంటే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే భావములోనా భాష్యములోనా అంటుంటే నీ మనసులో బయట ప్రపంచంలో రెండు చోట్ల, అంటే ఇక్కడ నీవు శరీర వాంగ్మనములు
ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా పరమాత్మ యొక్క ఉనికిని నీవు ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్లయితే వచ్చేటువంటి లాభం ఏమిటా అంటే ఆ చక్రంలో నువ్వు ఇరుక్కున్నప్పటికీ నిన్ను పైకి వేసేటువంటి అవకాశం దాని ద్వారా వస్తుంది అని నిన్న మనం చూడడం జరిగింది. యంత్రారూఢుడైనటువంటి వాడు అంటే ఆ యంత్రానికి ఆరుడుగా ఎవడున్నాడు? పరమాత్మ ఉన్నాడు. కానీ ఆయన ఏమని చేస్తున్నాడా? చేయట్లా, తన యొక్క మాయ చేత యంత్రాన్ని తిప్పుతున్నాడు. అంటే అంటి ముట్టనట్టు కానీ ఉన్నాడు. అక్కడ యంత్రం తిరుగుతోంది, దాని కరెంటు మాయ, జీవులు వాళ్ళ కర్మ ప్రకారం వాడు తిరుగుతున్నాడు, తను మాత్రం చూస్తూ ఉన్నాడు. కాబట్టి యంత్రం ఆయింది కదా, నేను అంతంటూ ఉన్నాను కదా, ఆయనకి బాధ్యత ఆయింది కదా అని మనం అనడానికి అవకాశం లేకుండా తనకు తాను జాగ్రత్తగానే పడి చెప్పుకోవడం జరిగింది. అందువలన మాయే నిన్ను ఈ విధంగా నడిపిస్తోంది, నేను కాదు అనే విషయాన్ని నిన్న మనం చూడడం జరిగింది. ఇక ఇవాళ వచ్చేటప్పటికి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సరే మరి అందరూ కూడా ఈ చక్రంలో తగులుకుని పరిభ్రమిస్తున్నారు, కష్టసుఖాలు పడిపోతున్నారు, దారి తెలియక కొట్లాడుకుంటున్నారు. మరి ఒకవేళ దీన్ని కాదని వాడు గనక పరమాత్మని, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఎల్లప్పుడూ సేవించి సాధించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు, వాడు ఏమవుతాడు అని అనేటట్లయితే వాడు ఏం జరుగుతుందంటే అతనికి ఈ విధంగా తను పరమేశ్వర ప్రాప్తి కోసం ఎల్లప్పుడూ ఆయన యొక్క ఉనికిని మర్చిపోకుండా ప్రయత్నం చేసి ఉంటున్నాడు, వాడికి అత్యంత ప్రాప్యమైనటువంటి శాంతి సుఖం మోక్షాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. ముందేమో చక్రం పెట్టానని చెప్తున్నాడు, చక్రం నీ కర్మ ప్రకారం తిరుగుతోందని చెప్పాడు. ఆ చక్రాన్ని దాటుకుని ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకుని ఆయన ఎప్పుడైతే నువ్వు శరణ పొందుతున్నావో ఆటోమేటిక్గా నీకు సుఖము శాంతి రెండు వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఏముంది? తిరుగుతున్నటువంటి ఆ మాయా పరిభ్రమణమైనటువంటి ఆ చక్రం, మన యొక్క జనన మరణ బండి, దానికున్న పెద్ద చక్రం, ఆ చక్రం తిరుగుతోంది. ఆ తిరుగుతున్న చక్రం నుంచి నువ్వు విడిపడాలి అనుకుంటే గనక వేరే మార్గం ఎన్నుకోవాలి. ఏం చేయాలి? ఆ దానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మని పట్టుకోవాలి. అక్కడ ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఉనికితో నువ్వు తాదాత్మ్యం చెంది పరమాత్మ యొక్క అనుగ్రహానికి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావో, నీకు ఇచ్చే బెనిఫిట్ ఏమిటయ్యా? అత్యంత పరమాత్మతో ఉత్కృష్టమైనటువంటి శాంతి, తర్వాత సుఖము, మోక్షాన్ని నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నాడంటే, జనన మరణ సంస్కార చక్రంలోంచి తగులుకుని బాధపడుతున్న వాళ్ళకి మార్గం ఉందంటే ఉన్నది. ఏమిటి చేయాలయ్యా అంటే, సకల జీవుల యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మని శరణు పొందడం ఒకటే నువ్వు చేయవలసిన పని. అది చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా మీరు చూడండి, మనం సపోజు ఈ రంగుల రాట్నం ఎక్కడానికి వెళ్తాం, ఎక్కి కూర్చున్న తర్వాత వాడు మీటను నొక్కుతాడు, మిగతా మీట ఆటోమేటిక్గా తిరుగుతుంది. మళ్ళీ దాన్ని ఆపాలంటే ఎవరు చేయాలి? ఆ మీట నొక్కేవాడే చేయాలి. అదేవిధంగా ఇక్కడ నీవు గనక పరమాత్మ యొక్క చరణాలు పట్టుకోవడం అనేటువంటి పని నువ్వు గనక చేసేటట్లయితే ఆ మీటను నొక్కే పని అదిగుని ఆయన తీసుకుంటాడు, ఆ విధంగా నువ్వు బయటపడిపోతావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మామూలుగా అయితే మాయకు వసూలు అయిపోయి ఉన్నాం కాబట్టి మనందరం కూడా మన కర్మ ఏది ఉందో దాని ప్రకారం మనం నడవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప పక్కకి విడిగా వచ్చి దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. ఈ విధమైనటువంటి లోపం వలన మనం ఎల్లప్పుడూ ఆ చక్రంలోని ఇరుక్కుపోయి ఉంటున్నాం. మార్గం లేదంటే ఖచ్చితంగా ఉన్నది. ఏమిటది? నువ్వు ఆయన్ని శరణ వేడడం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని. సో ఏ విధంగా అయితే మిషన్ని నడిపేవాడిని ఆధారంతో, వాడి సహాయంతో మిషన్ ఆపడం నువ్వు చేయగలుగుతున్నావో, ఆ విధంగా ఈ సంసార చక్రాన్ని నడుపుతున్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే పరమేశ్వరుడి యొక్క సానుభూతి లేక అనుగ్రహము మనం పొందాలి. అది ఏ విధంగా సంభావించాలి అంటే, మొట్టమొదట శరణాగతి, నీవే తప్ప ఈ తప్పరం మెరుగా. అహంకారంతో గజేంద్రుడు 28 రోజుల పాటు తన యొక్క శక్తియుక్తుల మీద ఆధారపడి యుద్ధం చేశాడు మొసలితో. కానీ 28 రోజులు అయిపోయిన తర్వాత తన యొక్క శక్తి సమగిల్లిపోతుందనేటువంటి అవగాహన పూర్తిగా కలిగిన తర్వాత అప్పుడేం చేశాడు? నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్యంపందగుం దీను నేను కావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి అవాళ టోటల్గా అన్కండిషనల్ సరెండర్.
సంపూర్ణ శరణాగతి అంటే అతని మనసులో ఇంకొక ఏది లేదు ఆలోచన నీవు తప్ప ఏది లేదు అని ఏకీకృతమైనటువంటి దృష్టితో భగవంతుని గురించినటువంటి ఆయన యొక్క శక్తిని గురించి నీవు దాసోహం అని శరణాగతి పొందుతున్నావో అట్టి పరిస్థితుల్లో ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా వచ్చి నిన్ను రక్షించడం జరుగుతుంది సో ఆ విధంగా మాయాధీశుడైనటువంటి పరమాత్మని శరణ పొందడం మాత్రమే మనకి ఉన్నటువంటి మార్గం ఇది చేస్తే ఏం జరుగుతుంది అత్యంత పరమ ఉత్కృష్టమైనటువంటి శాంతి సుఖము మోక్షము ఇవి నీకు లభిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు సర్వభావేన అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నీవు బాహ్యంలో అంతరంలో ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క ఉనికిని నీవు స్మరిస్తూ ఉండాలి అంటే నీ వలన ఈ చక్రం ఏమి నడవడం లేదు ఈ శరీరాన్ని నడిపేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన యొక్క ఉనికితో ఈ శరీరం అంతా నడుస్తుంది కాబట్టి ఈ ప్రపంచం అంతా నడుస్తుంది కాబట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి నేను ఆయన యొక్క అనుగ్రహాన్ని శరణాగతి ద్వారా పొందేటట్లయితే నేను రక్షింపబడతాను అనేటువంటి అత్యంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే చేస్తారో వాడు ఆ విధమైనటువంటి శాంతిని సుఖాన్ని వాడు పొందే అవకాశం ఉందని చెప్తున్నాడు తర్వాత సత్ప్రసాదాత్ అంటే భగవద్ప్రసం అనుగ్రహం కావాలంటే మొట్టమొదట్లో ఆయన అనుగ్రహం మనకు కావాలి మోక్షం కావాలంటే కదా ఎవరైనా ఆఫీసరు సాటిస్ఫై అయితేనే కదా మనకి ఏదైనా బెనిఫిట్ ఇచ్చేది సో ఇక్కడ ఏమిటి దాన్ని ఏ విధంగా సంపాదించాలంటే మామూలుగా ఏదన్నా టిప్స్లు ఇవ్వటం అట్లాంటివి ఏం పనికిరావు గిఫ్ట్లు ఇవ్వడం ఉన్నాం ఆ టిప్పులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆల్ దోస్ థింగ్స్ విల్ నాట్ వర్క్ దేర్ ఏమిటి కావాలి మనస్ఫూర్తిగా నువ్వు శరణాగతి పొందావు యు అన్కండిషనల్గా యూ సరెండర్ టు హిమ్ దట్ ఓన్లీ విల్ ప్రొవైడ్ యూ ది వే అవుట్ సో ఆ విధంగా చేసి దానివల్ల ఏం జరుగుతుంది అనేటట్లయితే ఎప్పుడైతే దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక పనిని మనం చేయటం లేదు పరమాత్మ యొక్క ఉనికితో ఇది నడుస్తుంది అని నువ్వు గ్రహించుకుని మనస్ఫూర్తిగా దాన్ని నమ్ముతున్నావో నీ జీవితం చాలా తేలికైపోతుంది ఏ విధంగా బరువులు ఉండవు అది ఏ విధంగా ఇప్పుడు చూపిస్తాడు ఆయన వస్తాం శరణాగతి పొందిన తర్వాత ఏం జరిగితే జరుగుతుందో రెండో శ్లోకంలో మనం వెనక్కి వెడదాం తర్వాత పరాం శాంతి ఇది పరాం శాంతి అంటే ఆ పొందినటువంటి మోక్షపది ఎట్లుంటుందంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శాంతిమయమైనటువంటి పొంది అంటే అక్కడ ఎందుకు వచ్చింది ఈ శాంతిమయమైనటువంటిదని నీ మనసులో కొన్ని ఆలోచనలు సంకల్పాలు కోరికలు ఉన్నంత వరకు మనసు ఎప్పుడు అలజడిగానే ఉంది ఎప్పుడైతే వీటన్నింటినీ పక్కకు పెట్టుకుని పరమాత్మ యొక్క ఉనికితో నువ్వు సాదాత్మ్యం చెందావో అక్కడ నీ మనసులో ఏ విధమైనటువంటివి లేవు అది చాలా క్లీన్ స్లేట్ శుభ్రమైనటువంటి ఒక పలకలాగా మారిపోయింది కాబట్టి అది చిత్తంగా రూపాంతరం చెందింది ఆ చిత్తంగా రూపాంతరం చెందిన చోట పరమాత్మ యొక్క ప్రకాశం వచ్చి ఆటోమేటిక్గా పడుతుంది అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆ శాంతిని పొందడానికి కావాల్సినటువంటి అర్హత నువ్వు సంపాదించడానికి వీలవుతుంది సో పరాం శాంతిం ఈ చేయడానికి మరి ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ శాంతి నువ్వు పొందటానికి ఏం మనమేం చేయాలి అనేట్లయితే మనం చేయవలసిందల్లా ఏమిటంటే దృశ్య విషయాభిలాషను వదిలేయడం అంటే ప్రపంచంలో కనపడడం వల్ల కొనుక్కుందాము సంపాదిద్దాము అనేటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకుంటే చాలు నేను ఇందాక మనం చేశాను కదా ఎప్పుడైతే నీ మనసు క్లీన్ అయిపోయిందో ఆటోమేటిక్గా నీళ్ళు ఏ అశాంతి లేదు అశాంతి ఎప్పుడు లేదో శాంతి ఉంది దీపం వెలిగించాం దీపం వెలిగించగానే ఏమైందండి అప్పటి వరకు ఉన్న చీకటంతా పోయింది ఒక్క చిన్న దీపం సో ఆ విధంగా ఎప్పుడైతే నీ మనసులో అశాంతి అనేది లేకుండా అయిపోయిందో ఉన్నదంతా శాంతే ఇంకేం లేదు అక్కడ సో ఆ స్థితిని నీవు అనుభవైక వైద్యంగా నువ్వు పొందేటువంటి అవకాశం ఉంది కేవలం మాటలతోనో కేవలం పుస్తకాలతోనో వ్యవహారం కాదు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అది నీకు అనుభూతం అవుతుందని చెప్తున్నాడు తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు ఇది శాశ్వతం ప్రపంచంలో మనం చూసిన ఏవి కూడా అన్నీ టెంపరీ అంతే కదండి ఒక బెనిఫిట్ పొందాం అది కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత ఉండదు తర్వాత అది ఒకవేళ 4 సంవత్సరాల పాటు ఎక్కువ ఉన్నా అనుభవిస్తున్న వాళ్ళకి విచారాకు వస్తుంది అబ్బా
याबाई अंगुल अब अखावड़ अरवे अंगुला टीवी तचिंद अभी तस्करा अब सतृप्ति कल अंत मनसू उ दाने कोसमेंटे का इकड़े जो शाश्वतम सतृप्ति అక్కడ వాడు 61 అంగుళాల టీవీ పెట్టాడో 71 పెట్టాడో 81 పెట్టాడో మనకు అనవసరం. మన టీవీయే ఆయన. ఆ టీవీ బొమ్మ కనబడితే మనం తెర ఆయనది. కాబట్టి మనం తెర మీద ఎంత మంది కనబడ్డాడో అంతవరకు కనబడి వెళ్ళిపోదాం అన్నటువంటి ప్రహరో ఉంటే నీకు స్క్రీన్ కెపాసిటీ మీద ఏమన్నా ఆసక్తి ఉంటుందా? ఉండదు కదా. సో అదే విధంగా మనం ఈ ప్రపంచంలో కొద్ది కాలం గడపడడానికి వచ్చాము. కాబట్టి ఈ గడిపేటువంటి సమయాన్ని ఆయన కొరకు వెచ్చిస్తూ ఆయనతో పాటు తాదాత్మ్యం చెందడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇతరములైనటువంటి అశాంతికి మనం లోబడేటువంటి అవకాశం ఉండదు అనే విషయాన్ని అక్కడ నిన్న వరకు మనం చూడడం జరిగింది. ఇక ఇవాళ వచ్చేటట్టు 62 అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనకేం చేస్తున్నాడు? ఇక మరి దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లోకి వచ్చేసాడు ఆయన ఇప్పుడు కృష్ణ భగవానుడు. ఏమిటంటే చూడండి, ఇంతవరకు 18 అధ్యాయాలు ఏమేం చేయాలో, కర్మయోగం ఎలా చేయాలి, భక్తి యోగం ఎలా చేయాలి, ధ్యానయోగం ఎలా చేయాలి, జ్ఞానయోగం ఎలా ఉండాలి, ఇవన్నీ నువ్వు ఎలా ఆచరించాలో అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అన్నింటినీ మళ్ళీ సంపుటీకరణ చేస్తూ 18 అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో అన్నింటినీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత అయిపోయిన తర్వాత చివర ఆయన చేయవలసినటువంటి గొప్ప పని ఏమిటో అంటే నన్ను అడిగితే ప్రబోధం చేసేటువంటి ప్రతి గురువులు ఆచరించాల్సిన విషయం ఇది. అది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఇది ఈ విధముగా గుహ్యాత్ రహస్యము కంటెను గుహ్యతరం మిక్కిలి రహస్యముగు జ్ఞానం జ్ఞానమును అనగా కర్మ భక్తి ధ్యాన జ్ఞాన వైరాగ్యాది బోధయుక్తముగు గీతాశాస్త్రము మయా నాచేత తే నీకు అఖ్యాతం చెప్పబడింది. ఏతత్ దీనిని అశేషేణ అనగా శేషం లేకుండా సంపూర్ణంగా విమృశ్య విమర్శించి అనగా బాగా విచారణ చేసి యథా ఏ ప్రకారముగా ఇచ్చసి చేయుటకు తలంచుతున్నావో తథా ఆ ప్రకారముగా కురు చేయుము. ఇక్కడ అంత చెప్పేసి ఒక్కసారి నీళ్ళు పోసి వదిలేశాడు. ప్రతి గురువు చేయాల్సిన పని నేను మొన్న మీకు మనం చేశాను. రమణ భగవాన్ ఆశ్రమంలో అరటి పూల ఆకులు గురించి కథ మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరటి పూల ఆకుల్ని మామూలుగా అరటి పువ్వు లోపల వాడతారు కదండి, ఆ పువ్వు ఆకుల్ని పారేస్తున్నారు ఆశ్రమంలో. ఒకరోజు భగవాన్ చూశారు, అది చూసి అయ్యో దీనిలో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయరా, ఇవి ఎందుకు పారేస్తున్నారు అంటే దాన్ని ఎట్లా చేయాలో మాకు తెలియదు భగవాన్ అన్నారు. ఉండండి నేను చెప్తాను రమ్మని చెప్పి అవి తెప్పించి కూర్చుని ఆయన కట్ చేసి ఏ విధంగా పోపోయారో కూర ఏ విధంగా చేయాలో అంతా తయారు చేసి చూపించాడు. రెండోసారి కూడా జరిగినప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ఆయన శ్రద్ధ పెట్టి మళ్ళీ నేర్పాడు. మూడోసారి అది ఇక అరటి పూలు ఏం కనపట్టలా, ఏమిటి అరటి పూలు ఏం కనపట్టలేదని చెప్పి దారా అరటి పూలు ఏం కనపట్టలేదని చెప్పేసి భగవాన్ మామూలుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళి వస్తున్నాడు. గిరి ప్రదక్షిణానికి వెళ్ళి వస్తుంటే ఒకచోట కొత్తగా తవ్వి పూడ్చినటువంటి ఒక గుంత కనపడింది ఎత్తుగా. ఏమిటి ఈ ప్రాంగణం, ఆశ్రమ ప్రాంగణంలో ఇది ఇక్కడ కనపడుతుంది ఏమిటని చెప్పి పుల్లతో తొలగించి చూశాడు. తొలగి చూస్తే అరటి పూల ఆకులన్నీ దాంట్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత ఆయన మరి తన యొక్క శేష జీవితం అంతా కూడా అరటి పూల ఆకుల్ని ఏం చేయాలనే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన బలవంతంగా చెప్తే మంచి కోసం వీడికి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు వీడికి, అందుకని వీడు కష్టంగా ఉంది, అది అందుకని దాన్ని చేయడం మొదలుపెట్టారు. కాబట్టి వీడికి అనర్హుడికి మనం చెప్పడం అనవసరం, అందుకని వదిలే అంటే వదిలేశాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎగ్జాక్ట్గా ఈ శ్లోకంలో అదే చేస్తున్నాడు. చెప్పేశాడు అత్యంత రహస్యమైంది, రహస్యంలోకెల్లా రహస్యమైనటువంటి గీతా శాస్త్రము ఇది, బ్రహ్మయోగానికి సంబంధించింది, బ్రహ్మ విద్యకు సంబంధించింది, తర్వాత యోగశాస్త్రము ఇటువంటిది నీకు అంతా చెప్పేశాను, అంతా విన్నావు,
ఇళ్ళిన తర్వాత ఇప్పుడు నీకు ఇంత వినిన తర్వాత ఆలోచన చేసి ఏది సరైనది ఏది చేస్తే బాగుంటుంది అనే నిర్ణయాన్ని నీకే వదిలిపెడుతున్నాను అన్నాడు. అంటే దీనిలో వస్తున్నటువంటి రెండు విషయాలు మనం గుర్తు చేసుకునేటట్లయితే, మొదటిది శిష్యుడి యొక్క శక్తి మీద గురువు కూడా నమ్మకం ఉంది, అందువలన నువ్వు దాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడివి అని ఆయన విశ్వసించాడు కనుక ఆ శక్తి నీకు ఇచ్చాడు, ఆ పర్మిషన్. రెండోది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే, ఎవరు కూడా ఎవరిని బలవంత పెట్టి కర్తృత్వం మీద పెట్టుకుని ఒరే చేయపోతే చచ్చిపోతావరా, చేయపోతావు లాభం లేదురా, ఏమంత బుద్ధి లేదా నీకు అని మనం ఎమ్మడబడి చేయించడం అనేది తప్పు అని ఆయన. అంటే నీ మరి నీకు విఘ్నత ఉంది కదా, ఇక్కడ ఆశ్రమానికి రాగానే నీ తెలివితేటలు లేవనట్టు అనుకోవాలి, పైగా ఇక్కడికి రాగానే ఏమైంది, బయట ప్రపంచంలో ఉన్న తెలివితేటలు కొన్నాళ్ళు కప్పెట్టి ఏర్పెట్టి కట్టి రావాల్సి వస్తుంది. అందువలన ఇక్కడికి వచ్చేటప్పటికి తెలివితేటలు లేకుండా పోయినట్టుగా అయిపోతున్నావు కదా, అందుకని లాభం లేదు. వీడికి సొంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇంత విన్న తర్వాత వీడు ఏం చేయాలి మంచి ఏది అనేటువంటి నిర్ణయించుకునేటువంటి స్వయం నిర్ణయాధికారం వాడికి ఇచ్చేశాడు. ఆ విధంగా తన మీద కర్తృత్వం లేకుండా చేసుకున్నాడు, అది పాయింట్. రమణ భగవాన్ ఏం చేశారు, రెండుసార్లు చెప్పాడు, మూడోసారి వచ్చేటప్పుడు వదిలేశాడు. అనవసరం ఇంక వాడతాం, చేరి మూర్ఖుని మనసులో అంజింపరాదు, అనవసరం వాడి. అందుకని ఇక్కడ కూడా ఎక్కడ కూడా గురువు ఒకటి రెండుసార్లు చెప్పడం తర్వాత వదిలేయడం అంతే, వాడిని అది చేసే వరకు మనం బలవంత పెట్టకూడదు, దానివలన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. ఎందుకని వాడు నువ్వు ప్రతిపాదిస్తున్నటువంటి సిద్ధాంతానికి వాడు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడి మనసు ఆ విధంగా చెప్తోంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అది పాజిటివ్ అని చెప్పి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా నెగిటివ్గానే మారిపోతుంది. అందువలన పాజిటివ్ నెగిటివ్ నువ్వు డిసైడ్ చేయొద్దు, లీవ్ ఇట్ టు హిమ్, లెట్ హిమ్ డిసైడ్. సో అది ఆయన. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఈ విధముగా రహస్యములన్నిటికంటూ పరమ రహస్యమైనటువంటి జ్ఞానమును గీతాశాస్త్రాన్ని నేను నీకు చెప్పాను, దీనినంతను బాగుగా విచారణ చేసి ఊరికే మాత్రం చెప్పగానే అది కాదు గురుగారు అనద్దు, బాగా విచారణ చెయ్యి, చేసిన తర్వాత నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా ఆచరించు, డిసిషన్ ఇదే నాది కాదు. సో ఇక్కడ కృష్ణుడు అంతటి వాడు అర్జునుడిని పడిపోతున్న వాడిని లేపి నుంచోబెట్టి వారి చేతిలో బాణాలు పెట్టి బాణాలు వేయటానికి సిద్ధం చేసి అంతా చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు, ఒరే ఒకవేళ నువ్వు నేను యుద్ధం చేయలేని చెప్పి అహంకారంతో అంటున్నావేమో కానీ నీలో ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి క్షత్రియ గుణం ఏదైతే ఉందో అది నిన్ను యుద్ధం చేయిస్తుంది, నువ్వు చేయకుండా ఉండే సమస్య లేదు, అందువల్ల యుద్ధం చేయి అని అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఏం చెప్తున్నాడు, నువ్వు మంచిగా చెడో ఏదో నేర్చుకోరా అయ్యా, నీ ఇష్టం నువ్వే నిర్ణయం చేసుకో, నాకనవసరం. అంటే చెప్పవలసినంత వరకు చెప్పిన తర్వాత వదిలేయాలి, అంతమించి దాన్ని మనం ఇంపోజ్ చేయకూడదు, అది దీంట్లో ఉన్న రహస్యం. తర్వాత గుహ్యాద్ గృహ్యతరం, అంటే ఇది అత్యంత రహస్యమైంది అని మనందరికీ చెప్తూనే ఉన్నాడు. అందుకని అసలు ఆంక్ష ఏమిటి అంటే, దీని పట్ల ఆసక్తి లేని వాళ్ళ దగ్గర భగవద్గీత గురించి మాట్లాడద్దు, ఎందుకంటే దానికి విపరీత వ్యాఖ్యానం చేస్తారు వాళ్ళు. సో అందువలన డోంట్ డిస్కస్. అందువలన ఎవరికి అధికారం ఉందో వాడికి మాత్రం చెప్పు, నీకు అధికారం ఉందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఎందుకని నీ దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఒకటి నీకు అసూయ లేదు, నువ్వు యోగాన్ని నేర్చుకున్నావు, తర్వాత కర్మ చేయడానికి సిద్ధపడుతున్నావు, విశ్వరూప సందర్శనం చేశావు, మంచి చెడులు తేడా నీకు తెలుస్తుంది, ఇంత నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను చిన్నవాడని నేను అనుకోకూడదు, ఒకటో అధ్యాయంలో అనుకున్నట్టుగా నేను వాడు అనుకోకూడదు, కాబట్టి నువ్వు పెద్దవాడు అయ్యావు కాబట్టి నీకు పెద్దరకం ఇస్తున్నావు, నువ్వు డిసైడ్ చేసుకో. అయితే చెప్పింది మాత్రం అత్యంత రహస్యమైంది, దీన్ని మాత్రం ఎక్కడ తేలిగ్గా మాట్లాడద్దు, తేలిగ్గా మాట్లాడేవాడి దగ్గర అసలు దీన్ని ప్రస్తావించద్దు అని మనకి చెప్పి ఆయన చేయడం జరిగింది. తర్వాత
విమృశ్యై దశేషేణ అంటే ఇక్కడ మహనీయులంతా కూడా తాము చెప్పవలసినటువంటి ధర్మాన్ని శిష్యులకు కానీ ప్రజలకు కానీ చెప్పిన తర్వాత నిర్ణయాధికారం వాళ్ళకు వదిలేస్తారు ఎందుకంటే మార్పు అనేది సహజంగా వింటున్న వాడిలో వస్తే దానికి వ్యతిరేకత ఉండదు అలాంటిది కాకుండా మనం ఎందుకు ఆబ్జెక్టివ్ మన మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ మన ఆబ్జెక్టివ్ ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకోకుండా గనుక మనం ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం వస్తే నెగటివ్ అపోజిషన్ వస్తుంది అందుకని ఇక్కడ మహాత్ములు ఏం చేస్తున్నారంటే అన్నీ చెప్పాం చెప్పిన తర్వాత నీ ఇష్టం రా బాబు చేసే చేయి లేదు అనేటువంటి దీన్ని చేసినారు ఎందుకని నువ్వు ఇప్పటివరకు నా యందు భక్తి విశ్వాసంతో అన్నీ విన్నావు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఫైనల్గా నువ్వు నిర్ణయం చేయాలి యుద్ధం చేద్దామా వద్దా అని అది మాత్రం నీదే ఎందుకని నేను కృష్ణుడు చెప్పాడు కనుక బాణం వేశాను అంటాడా కర్తృత్వం ఏ మీద పడిపోతుంది కదండి అందుకని ఆయన కర్తృత్వం లేదు నీకు సలహా ఇవ్వటమే నా ఉద్దేశం నీలో ఉన్న విజ్ఞానాన్ని బయటికి తీసుకొస్తాను నీ విజ్ఞతను బయటికి తీసుకొచ్చి చేయాల్సిన పని ఏమిటో నీకు చెప్తాను నిర్ణయం నువ్వు చేసుకో అని చెప్పి తనని కర్తృత్వం చేసే అధిక అవకాశం లేకుండా కర్తృత్వం వాడి మీద కరిగేటట్టుగా చెప్పుకొచ్చాడనమాట అందుకని నువ్వు చక్కగా విమర్శించు ఆలోచన చేయి ఏది బాగుందో అంతా చూడు చేసిన తర్వాత ఏం చేయాలి యథేచ్ఛసి తథాకురు ఆ విధంగా విచారణ నువ్వు చేసిన తర్వాత ఏది నీకు ఉచితమని తోస్తుందో దాన్నే చెయ్యి ఇలా చెప్పడం ఏం జరిగింది కృష్ణుడి మీద ఏమైనా కర్తృత్వం ఉందా ఏం లేదు మరి 18 అధ్యాయాలు నువ్వు చెప్పావయ్యా నాకేం తెలియగనక చెప్పాను అంతే నీకేం తెలియగనక 18 అధ్యాయాలు చెప్పా నీకు ఇప్పుడు అన్నీ తెలిసినాయి కనుక నీకు నేను తాడు చెట్టు ఎక్కేవాళ్ళని నేను దొయ్యక్కర్లా నీకు నువ్వు నిర్ణయం చేసుకుంటావు అందుకని ఇవాళ నీకు వదిలేశాను నీకు ఏ విధంగా యథేచ్ఛసి తథా కురు అంటే నీకు ఏ విధంగా అది మంచిది అనిపిస్తుందో దాన్నే ఆచరణలోకి తీసుకో అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చాడు ఎందుకని ఎప్పుడైనా సరే కృష్ణుడు కానీ లేకపోతే ఇంకొక గురువు కానీ వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే కేవలం సాధకులకి మార్గదర్శనం చేసేటట్టుగా ఉండాలి అంతేకాని వాళ్ళ అభిప్రాయాలను వీడి మీద రుద్దకూడదు ఇప్పుడు ఉన్నారు మీ అందరికీ యోగం నేర్పడం జరిగింది ఇందులో ఎవరికైనా ఎక్కువ తక్కువ ఏమైనా నేర్పుతున్నామా లేదు కదా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళందరికీ నేర్పుతున్నాం నేర్పిన తరువాత ఎవరు ఏ విధంగా సాధన చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఫలితం పొందుతున్నారు అవునా కాదా ఇందులో గురువుగారి పాత్ర ఏమైనా ఉందా ఏమి లేదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీకు ఉన్నటువంటి స్వతసిద్ధమైనటువంటి తెలివితేటల విఘ్నత ఏదైతే ఉందో దాన్ని నీ యొక్క యోగ సాధన ద్వారా కలిగిన అనుభవంతో జోడించుకున్నప్పుడు నువ్వు ఏది మంచిదని నిర్ణయం చేసుకుంటే అది చెయ్యి కొంతమంది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు యోగంలో ఆ స్థితిలోకి ఏనాడు రాలేదు లోపలికి నీ బలవంతానికో నా బలవంతానికి వచ్చి కూర్చున్నాడు సమయం దొరకగానే లేచి వెళ్ళిపోయాడు వాళ్ళ గురించి వారి అవసరం పని లేదు అర్థమైందా సో ఈ విధంగా చెప్పిన తర్వాత జ్ఞానమాఖ్యాతం ఇక్కడ ఫైనల్గా ఒక మంచి కంక్లూషన్ పాయింట్ ఆయన చెప్తున్నాడు ఏమిటంటే ఇవన్నీ చెప్పిన తర్వాత నీకు జ్ఞానం వస్తుంది అని చెప్తున్నాడు అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావించిన తర్వాత దాంట్లోకి వెళదాం ఇప్పుడు కొంతమంది ఏమిటంటే మనం పుట్టగానే భగవత్స్వరూపం కాబట్టి జ్ఞానం మనలోనే ఉంది కాబట్టి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండానే డైరెక్ట్గా మనం జ్ఞానయోగంలోనే ఉన్నాము అని కొంతమంది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను ఎందుకు అంటే అది కనుక నిజమైతే అసలు కర్మ భక్తి ధ్యాన యోగాలు వీటి గురించి ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు అవి ఎందుకు చెప్పబడినాయి అంటే ఎవరు సాధకుడైనా సరే ఒక స్టెప్ బై స్టెప్ పైకి రావాలి మొట్టమొదట కర్మని నిష్కామంగా నిర్వర్తించడం నేర్చుకో దానిలో తగులుకోకు సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేటట్లయితే నీకు భగవంతుడి యందు ఒక భక్తి ఏర్పడుతుంది
సో ఆ భక్తి మార్గం ద్వారా ఏం జరుగుతుందంటే నువ్వు ఆయన యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తున్నావు. ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తున్నావో దానికి ఆయన్ని తెలుసుకోవడానికి ఆయన స్వ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక గురుమార్గంగా కానీ ఏదైనా కానీ ఒక ధ్యానయోగ పద్ధతిలోకి నువ్వు వస్తావు. దానిలో సఫలీకృతమైన తర్వాత కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో అది జ్ఞానం అనబడుతుంది. సో ఎప్పుడైతే యోగి సహస్రాలంలో పరమాత్మతో సంయోగం చెంది ఆ స్థితిలో ఉంటున్నాడో దాన్ని జ్ఞానస్థితి అన్నారు. కానీ మామూలుగా పుట్టుకతోనే ఏమీ చేయకుండా ఉండేవాడు జ్ఞానస్థితి అనే మాట మాత్రం కొద్దిగా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడానికి మనం ఇవ్వవలసి వస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఈ విధంగా చేసేటట్లయితే నీకు జ్ఞానం కలుగుతుందిరా, జ్ఞానస్థితిలో నువ్వు ఉంటావన్నాడు. అంటే నువ్వు 18 అధ్యాయాల్లో ఇవన్నీ దాటి వచ్చేసావు, కర్మ భక్తి ధ్యాన జ్ఞాన అన్ని యోగాలు దాటి వచ్చేసావు. వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు కలిగింది ఏంటి, ఒక ధ్యానస్థితి కలిగింది అంటే ఏమిటి, పరమాత్మతో సంయోగం అయ్యేటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక స్థితి వచ్చింది, అది జ్ఞానం. ఆ జ్ఞానస్థితిలో ఉండు, అందుకనే దానికోసమే నువ్వు ఎల్లప్పుడూ దాంట్లో ఉండు, ఎల్లప్పుడూ దాంట్లో ఉండు, ఎల్లప్పుడూ దాంట్లో ఉండు చెప్పడంలో ఉన్న రహస్యం ఇది. సో ఎప్పుడైతే సాధకుడు ఎంత ఎక్కువ సమయాన్ని పరమాత్మ కోసం వెచ్చించి ఆయనతో సంయోగం చెంది ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడో అంత ఎక్కువగా ఫలితం వాడు తొందరగా పొందుతాడు. సో అది సంగతి. ఓకే, కృష్ణార్పణ.